काकीनाड जिला पीठापुरम पट्टणम लो स्थानिक कोत्तलगूडेम कम्युनिटी हाल नंदु बहुजन समाज पार्टी मंडल समावेशम केडर क्यांप इंचार्ज कंडेल राजीव अध्यक्षतन जरिगिंदि। ఈ కార్యక్రమంలో రాష్ట్ర కోఆర్డినేటర్ గడ్డం సంపత్రావు కండవల్లి లావరాజు మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో బహుజన సమాజ్ పార్టీ అధికారం చేపడుతుందని తెలియజేశారు। ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు మాత సుబ్రహ్మణ్యం అప్పారావు వేళంగి వెంకటేష్ బీఎస్పీ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు। ఈ సందర్భంగా అధికార పార్టీని విడిచి బీఎస్పీలో చేరిన కండవల్లి లావరాజును అభినందించారు। जय बीएसपी, जय जय बीएसपी, जय बीएसपी, जय जय बीएसपी। अंडा। अलग अलग अध्यक्षों को। अक्सर मनुष्य परिचित होगा। यहाँ पर आए ना, मतलब दर्जन मन के एक चल आज। मित्रदारा, नेहरो काकीनाडा बहुजन समाज पार्टी जिला अध्यक्ष ने राष्ट्र कमिटी आदेश आल मेरा को मित्रदारा अक्सर ये कावल अक्सर जय भीम। बहुजन समाज पार्टी राष्ट्रव्याप्त जो मंडल कमिटी వేస్తున్నటువంటి సందర్భంగా ఈ రోజు పిఠాపురం నియోజకవర్గంలో మూడు మండలాలకు సంబంధించినటువంటి కమిటీలు ఏర్పాటు చేయడానికి ఇక్కడ రావడం జరిగింది। ముందుగా పిఠాపురం నియోజకవర్గం నుంచి పిఠాపురం నియోజకవర్గ అధ్యక్షులుగా కండవల్లి లావరాజు గారిని వైసీపీ నుంచి బహుజన సమాజ్ పార్టీలోకి ఆయన రావడమే కాకుండా ఆయన తాజా మాజీ కౌన్సిలర్గా మరి ఉండి వైసీపీలో ఉండి బహుజన సమాజ్ పార్టీలోకి వచ్చి ఈ రోజు నియోజకవర్గ బాధ్యతలు నియోజకవర్గ అధ్యక్షులుగా తీసుకున్నట్టు ఆయనకి హృదయపూర్వకమైనటువంటి జై భీములు తెలియజేస్తున్నాం। పత్రికా విలేకరులకు నేను చెప్పేది ఏంటంటే రాబోయే కాలంలో బహుజన సమాజ్ పార్టీ ఈ రాష్ట్రంలో అధికారంలోకి రాబోతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను। నేను మాజీ కౌన్సిలర్ని అలాగే మళ్ళీ కౌన్సిల్ పద వదిలి వైఎస్ఆర్ పార్టీకి వచ్చాను। వచ్చాం అంటే దేనికైనా ఏ జెండా మోసినా మా ఎనకాల ఉన్న ప్రజలకి మంచి పని చేయాలని ఒక ఆలోచన మీద వస్తారు నాయకుడు అవడన్న। కానీ ఇప్పుడు వచ్చే నాయకులు పని చేయనక రావట్లేదు, వాళ్ళు సంపాదించుకోనక వస్తున్నారు। ఆ టైప్ అయితే మన కుదరదు, ఏదో జెండా మోసికంట మన జెండా మన అంబేద్కర్ ఆలోచన విధానంతో పెట్టిన జెండా కాంసీరామ్ గారు ఏ రకంగా ఇచ్చేశారో, ఏ రకంగా సైకిల్ మీద తిరిగి ఉజ్మున్ చేసి పార్టీని బలపరిచారో, ఆ రకంగానే ఇంక ఏ జెండా మోసినా మనకి ఇది రాదు కాబట్టి మన జెండా మనం మోసుకుని మన బహుజనులందరూ కూడా ఒక ఐక్యతగా తీసుకుని వెళ్ళి మన జెండాను మనం ముందుకు తీసుకెళ్లాలనే ఒక ఆలోచన మీద పార్టీని విడిచిపెట్టి నేను ఇవాళ రాష్ట్ర నాయకులతో బహుజన సమాజ్ పార్టీలో జాయిన్ అవడం కారణం ఇదే, అంతే తప్ప వేరేది ఏం కాదు। ఇక్కడ ఏంటంటే ఏ పార్టీ వచ్చినా సరే గానీ వాడుకొని వదిలేయడం తప్ప ఎనకాల ఎవరు ఉన్నారు, ఆ నాయకుడి ఎనకాల ఎవరు ఉన్నారు, ఆ ఎనకాల ఉన్న వాళ్ళకి ఏం చేయాలి, వాళ్ళకి ఏటి పని అని చెప్పేసి ఎవరు కూడా అడుగుతలేదు। అందుకని చెప్పేసి ఇలాంటి పార్టీలతో మనం పొత్తు కలపాల్సొల్లొద్దు, మనం మన జెండాను మనం పట్టుకుని ముందుకెళ్లాలని చెప్పేసి నేను తీసుకున్న నిర్ణయం అని చెప్పేసి నేను అంబేద్కర్ ఆశయాల కొరకు పనిచేయాలని చెప్పేసి నేను ఒక ఆలోచన పెట్టుకుని నేను ముందుకు రావడం జరిగింది, ఈ కండువ వేసుకోవడం జరిగింది। జై భీమ్, జై భారత్।